जूपली व्याख्य चूसा जूपली निवास नीचे कांग्रेस पीसीसी चीफ अलगे कोमटिरेड्डी वेंकटरेड्डी इतर कीलक नेता प्रस्तुत पोंगुलेट्टी इंटिकी बयलुदेरारु पोंगुलेट्टी निवास नीचे मा प्रतिनिधि राधिक लाइव लो अंदुबाटुलो उन्नारु अक्कड नुंचि अपडेट्स अंदिंचडानिकी राधिक చగ్రి మరికా సేపట్లో రేవంత్ రెడ్డి తో పాటు జూపల్లేటి కొమటిరెడ్డి కూడా పొంగులేటి ఇంటికి చేరుకోబోతున్న నేపథ్యంలో ఇక్కడికి మొత్తం పొంగులేటి సంబంధించిన అనుచరులు మద్దతుదారులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది నివాసం దగ్గర కొంత హడావిడైతే ఉదయం నుంచి కూడా ఆ కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఇటు పొంగులేటికి సంబంధించి జూపల్లికి సంబంధించి ఆహ్వానించడానికి రేవంత్ వాళ్ళ ఇళ్ళకి ఏదైతే చేరుకుంటున్నారో ఈ నేపథ్యంలోనే అంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఈ చేరికలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎప్పుడు ఉండబోతున్నాయి రాహుల్ గాంధీ వాళ్ళకి ఎప్పుడు టైం ఇచ్చి వాళ్ళకి కండవ కప్పబోతున్నారనే దానిపైన ఇప్పటికీ సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది జూపల్లి మాటల్లో కూడా ఉన్నాము ఆ క్లారిటీ అయితే మనకు కనిపించట్లేదు అయితే పొంగులేటి ఇంటికి మరి కాసేపట్లో చేరుకోబోతున్న రేవంత్ ఇక్కడ ఏం మాట్లాడతారు అనేది ఒక ఉత్కంఠగా ఉందని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మార్కెట్ ఫెడ్ వైస్ చైర్మన్ రాజేశ్వర్ గారు ఉన్నారు సరే చెప్పండి ఎట్లా ఉండబోతున్నాయి చేరికలు ఎప్పటిలోపు మనకు ఈ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి కాసేపట్లో రేవంత్ రాబోతున్నారు సో పొంగులేటి నుంచి ఎట్లాంటి ప్రపోజల్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి యాక్చువల్ గా ఈ రోజు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి శ్రీనివాస్ రెడ్డి గారిని ఆహ్వానించే కార్యక్రమం ఉందని చెప్పి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆయన అభిమానులంతా ఇక్కడికి వచ్చేశారు చేరికలు ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ లో ఉండొచ్చు రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన పిదప ఆయన గారిని ఒకసారి ఆయనతో భేటీ అయిన వెంటనే మొదటి వారంలో ఖమ్మంలో బహిరంగ సభ ద్వారా చేరికలు ఉండొచ్చు ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించి కావచ్చు ఇటు ఢిల్లీకి వెళ్తున్నారు రాహుల్ గాంధీతో భేటీ అవ్వబోతున్నారు అనేక వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కానీ జూపల్లి నుంచి కొంత క్లారిటీ రాలేదు పొంగులేటి సైడ్ నుంచి చాలా క్లియర్ గా జూన్ ఎండింగ్ లోపల మేము జాయినింగ్స్ అంతా కంప్లీట్ అవుతుంది అని చెప్తున్నారు మీకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు ఎంతమంది ఇటు పొంగులేటితో పాటు చేరబోతున్నారు ఆ నెంబర్ పైన కూడా కొంత ఉత్కంఠ అనేది కనిపిస్తుంది కదా దానిపైన అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు అందరూ కలిసికట్టుగానే నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్తులో మీకు అది అర్థమవుతుంది కొన్ని కొంత సమస్య ఏమన్నా ఉంటే కూడా ఇవన్నీ పరిష్కరించుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా చేరేటువంటి అవకాశం ఉంది రైట్ సో ఇది మొత్తంగా ఇక్కడ మరికా సేపట్లో రేవంత్ ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి మొత్తం పొంగులేటికి సంబంధించిన అనుచరులు ఇటు ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో మనకి ఇక్కడికి చేరుకోవటం మనం చూస్తున్నాము విజువల్స్ లో కూడా చూడొచ్చు మొత్తం అంతా కూడా ఇక్కడ అనుచర గణమంతా కూడా ఉదయం నుంచి కొంత హడావిడి చేస్తున్న పరిస్థితి మరికా సేపట్లో రేవంత్ ఇటు పొంగులేటితో భేటీ అయిన తర్వాత ఎట్లాంటి డెసిషన్స్ అనౌన్స్ చేయబోతున్నారు ఎప్పుడు కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నారనే ఉత్కంఠ ఏదైతే ఇక్కడ వచ్చిన మద్దతుదారుల అనుచరుల్లో ఉందో మొత్తం అంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది అయితే మరికాసేపట్లో ఇప్పటికే జూపల్లి ఇంటి నుంచి రేవంత్ బయలుదేరటం మరికాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నట్టుగా కూడా తెలియటంతో జూపల్లి తో పాటు కోమటిరెడ్డి కూడా ఇక్కడికి పొంగులేటి ఇంటికి వస్తున్నట్టుగా వస్తున్నారు మరోవైపు పొంగులేటి కాసేపటి క్రితమే ఇక్కడికి తన నివాసానికి చేరుకోవటం జరిగింది ఇక్కడ ముఖ్య నాయకులు ఎవరైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆల్రెడీ లోపల ఒక భేటీ అయితే కొనసాగుతూ ఉంది రేవంత్ రెడ్డి రాక కోసం వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ పొంగులేటి నివాసం వద్ద కొంత హడావిడి కోలాహలం అయితే కనిపిస్తుంది పార్టీ కండువ ఎప్పుడు కప్పుకుంటారు ఇటు రాహుల్ గాంధీతో భేటీ ఎప్పుడు ఫైనల్ అవుతుంది ఆ డేట్స్ ఎప్పుడు ఫైనల్ చేస్తారు దాన్ని బట్టి బహిరంగ సభ నిర్వహించే దానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అది ఇటు పార్టీ నాయకులంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కాసేపు క్రితమే మనం పాయం వెంకటేశ్వర్లతో కూడా మాట్లాడినప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు చేరికలు అనేది 100% జరుగుతుంది కొంత మా చుట్టూ ఉన్న నాయకత్వం అంతా కూడా ఇప్పటికే మాట్లాడుకోవటం జరిగింది పార్టీలో చేరటం అనేది 100% జరుగుతుంది సో మరి కాసేపట్లో రేవంత్ ఇక్కడికి చేరుకున్న తర్వాత వీళ్ళు ఎట్లాంటి ప్రపోజల్స్ పెడతారు ఇప్పటికే ఒక స్పెక్యులేషన్ అయితే జరుగుతుంది ఇటు మదిర పాలేరు మినహాయించి మిగతా అన్ని సీట్ల పైన కూడా కొంత పట్టు సాధించడానికి పొంగులేటి పట్టు మీద ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో రేవంత్ తో ఇప్పుడు జరిగే డిస్కషన్ అనేది చాలా కీలకంగా ఉంటుందని కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది చక్రి ఆల్రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధిక మరికొద్ది సేపట్లో
పొంగులేటి నివాసానికి చేరుకోబోతున్నారు రేవంత్ రెడ్డి అండ్ టీమ్. ఆయనతో పాటు కోమటిరెడ్డి అలాగే జూపల్లి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయిట చేరికలకు సంబంధించినటువంటి కీలకమైన చర్చలు కాంగ్రెస్ లో జరుగుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారనే వార్త వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆ ఇద్దరు నివాసానికి కూడా వెళ్లడం జరిగింది. అలాగే పార్టీలో చేరికలకు సంబంధించి ప్రోటోకాల్ ఫాలో కావడం లేదని, అలాగే ఇతర కీలక నేతలకు విషయాలను తెలియజేయడం లేదు, లోకల్ నేతలకు కీలకంగా ఈ విషయాలను తెలియజేయాల్సి ఉంది అనే ఒక ఆరోపణ రావడంతో ప్రస్తుతం విమర్శలు రావడంతో ప్రస్తుతం ఆ దిశగా కూడా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనబడుతోంది. లోకల్ నేతలకు సంబంధించి అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రనేతలకు సంబంధించి ఈ వివరాలను తెలియజేస్తూ వారినే వెంటబెట్టుకుని చేరికలు దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనబడుతోంది. ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం నుంచి వీరందరూ కూడా జూపల్లి నివాసానికి వెళ్ళారు. జూపల్లి నివాసంలో భేటీ ముగిసింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి అలాగే జూపల్లి ముగ్గురు కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి. కొద్ది రోజుల్లో దీని మీద క్లారిటీ ఇస్తానని జూపల్లి తెలియజేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇక మరికొద్దిసేపట్లో పొంగులేటి నివాసానికి చేరుకోబోతూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వీరంతా ఏం మాట్లాడారు జూపల్లిని కలిసిన తర్వాత ఒకసారి చూద్దాం. సంక్షేమ పథకాలు అందించడానికి మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే వీరినే కాదు ఇంకా చాలా మంది కేసీఆర్ వ్యవహార శైలి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కళం పెట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాలలో వాళ్ళ బాధ్యతను నెరవేర్చి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ద్వారా ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడం ద్వారా ఈ జిల్లాను అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అది మేము వారిని ఆహ్వానించడం మాకు సంపూర్ణంగా విశ్వాసం. బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి సంక్షేమ పథకాలు అందించడానికి మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే వీరినే కాదు ఇంకా చాలా మంది కేసీఆర్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కళం పెట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాలలో వాళ్ళ బాధ్యతను నెరవేర్చి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ద్వారా ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడం ద్వారా ఈ జిల్లాను అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అది మేము వారిని ఆహ్వానించడం మాకు సంపూర్ణంగా విశ్వాసం. బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి సంక్షేమ పథకాలు అందించడానికి మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే వీరినే కాదు ఇంకా చాలా మంది కేసీఆర్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కళం పెట్టుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాలలో వాళ్ళ బాధ్యతను నెరవేర్చి వాళ్ళ